హోల్డ్లో ఉండండి, ఒక్క నిమిషం, 1 మినిట్. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్ను మూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ఇటీవల స్టంట్ కూడా వేశారు. హైదరాబాద్ స్టార్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున కన్ను మూయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరిని అడిగి తెలుసుకుందాం. శ్రీహరి, సో రామోజీరావు మృతికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మీడియా దిగ్గజమైనటువంటి రామోజీరావు కన్ను మూశారు అనేటువంటి వార్త అందరినీ కూడా ఒక్కసారిగా ఈ ఉదయాన్నే దిగ్భ్రాంతికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గత కొద్ది రోజులుగా ఆయన శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతూ హైదరాబాద్లోని ఒక ప్రముఖ హాస్పిటల్లో ఈ నెల 5న జాయిన్ కావడం జరిగింది. ఆయనకు ఈ తెల్లవారుజామున మరింత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావడంతో తుది శ్వాస విడిచారు. సో విషయాన్ని కూడా సంస్థలో సంబంధించినటువంటి వారు కూడా ధృవీకరించడమే కాకుండా ఆయన భౌతిక కాయాన్ని ఫిలిసిటీకి తరలిస్తున్నారు. అక్కడికి మొత్తం ఈనాడు కావచ్చు, ఈనాడు సంబంధించినటువంటి గ్రూప్ లో పనిచేసే వారు అందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. మరొక వైపు రాజకీయ, వ్యాపార, తెలుగు నాటక సంబంధించిన అనేక రంగాల ప్రముఖులు కూడా ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తెలుగు నాట ముఖ్యంగా మీడియా రంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకునొచ్చి ఒక కొత్త పందాలో ఆయన శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినప్పుడు ఆయన ఒక సాధారణమైనటువంటి గ్రామీణ కుటుంబం నుంచి కూడా పుట్టి అనేక అంచెలుగా వెదుగుతూ కూడా పైకొచ్చారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా పెదకూర్పాడు సంబంధించి కూడా 1936 నవంబర్ 16న రైతు కుటుంబంలో కూడా ఆయన జన్మించడం జరిగింది. తండ్రి వెంకట సుబ్బారావు సంబంధించి కూడా వీరందరికీ కూడా ఈ పామర్రు మండలానికి సంబంధించిన పేరశేషపల్లి గ్రామానికి చెందిన వారు. సో వీరు అక్కడి నుంచి కూడా తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. సో మొత్తం ప్రధానంగా చూసినప్పుడు వీరి కుటుంబంలో ముఖ్యంగా వీరిదంతా కూడా సాధారణమైనటువంటి కుటుంబం అయినప్పటికీ కూడా చదువుకి ప్రాధాన్యత ఇచ్చి అక్కడ విద్యతో పాటుగా మొత్తం వారు చిన్నతనం నుంచే కూడా చదువుకున్న తర్వాత అనేక అంశాలపైన ఆయనకు ఆసక్తి ఉండడం, ముఖ్యంగా చదువుకున్న తర్వాత ఆయన ఖచ్చితంగా ఆ గ్రామంలో కూడా ఒక మంచి విద్యను అందుకోవాలని చెప్పి ఇంటర్ బిఎస్సి వరకు కూడా పూర్తి చేశారు. అక్కడి నుంచి కూడా క్రమంగా ఆయన వ్యాపారం వైపు అడుగులు వేసినటువంటి పరిస్థితి. సో తర్వాత నెమ్మదిగా చిట్ ఫండ్స్ సంస్థలో డైరెక్టర్ గా ఉంటూ అక్కడి నుంచి కూడా చిట్ ఫండ్స్ ను స్థాపించి ముందుకొచ్చినటువంటి పరిస్థితి. సో ప్రధానంగా చూసినప్పుడు రామోజీరావు ప్రధానంగా ఏదైతే అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో సంబంధించినటువంటి అంశం దగ్గర నుంచి అన్ని మిగిలినటువంటి అన్ని అంశాల వైపు కూడా దృష్టి పెట్టారు. పూర్తిగా చదువుతో పాటుగా ప్రధానంగా ఆయన చేసినటువంటి ఈ వ్యాపార రంగంలోకి వచ్చిన తర్వాత క్రమంగా ఎదుగుతూ మీడియా రంగానికి సంబంధించి కూడా ముఖ్యంగా విశాఖపట్నంలో ఆయన ఉండేటప్పుడు తనకు వస్తున్నటువంటి న్యూస్ పేపర్స్ సకాలంలో రావట్లేదు, కొంత ఆలస్యంగా అందుతున్నాయి. ఎందుకు ఉదయం తెల్లవారే తలకే కూడా న్యూస్ పేపర్ను అందించకూడదు అనేటువంటి ఒక తలంపు ఆలోచన వచ్చిన వెంటనే కూడా ఆయన ఏదైతే ఈనాడు సంబంధించి కూడా శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి, ఈనాడు శ్రీకారం చుట్టిన తర్వాత తనదైన శైలిలో ముందుకు సాగినటువంటి పరిస్థితి, అనేక సామాజిక అంశాలపైన, ప్రజల జీవన విధానాల మార్పు పైన కావచ్చు, అనేక రంగాలపైన ఆయన సునిశ్చితమైనటువంటి విశ్లేషణలతో ఉదయాన్నే వార్తలు అందించాలనేటువంటి లక్ష్యంతో ఎప్పటికప్పుడు జరిగినటువంటి అంశాలపైన ఆయన ఉదయం పేపర్ని అందించడం అనేది మొదలుపెట్టారు. సో అప్పటి నుంచి కూడా సో ఈ రంగంలో ఎదుగుతూ ఈటీవీ సంస్థలు దేశంలోనే ఒక పెద్ద నెట్వర్క్ ను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. దాని తర్వాత ఇంగ్లీష్ పేపర్ ను కూడా నడిపినప్పటికీ దాని తర్వాత కేవలం తర్వాత తెలుగుకే పరిమితమయ్యారు. సో దాంతోపాటు అనేక చతురా కావచ్చు, విపుల, అన్నదాత, తెలుగు వెలుగు, బాలభారతం ఇట్లా అనేక పత్రికలను కూడా నడిపినటువంటి పరిస్థితి. తర్వాత రామోజీ ఫిలిం సిటీ ఏర్పాటు కూడా, రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ శివార్లు ఏర్పాటు చేయడం, దీనికి ఒక ప్రత్యేక గుర్తింపు కూడా వచ్చింది. దేశంలో ఉన్నటువంటి అనేక సినిమాల నిర్మాణం కూడా ఇక్కడి నుంచి జరిగినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈ రకంగా ఫిలిం సిటీని నిర్మించడమే కాకుండా వివిధ రంగాల్లో కూడా వ్యాపారాన్ని విస్తరించినటువంటి పరిస్థితి. సో ఈ దీంతో పాటుగా ఆయన సినిమాలు నిర్మించడము, సినిమాలకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ ఇలాంటివి కూడా చేపట్టినటువంటి పరిస్థితి. సో భారత ప్రభుత్వం కూడా ఈయన సేవలను గుర్తించిన తర్వాత అనేక యూనివర్సిటీలు డాక్టరేట్లు ఇవ్వడమే కాకుండా పద్మ విభూషణ్ సంబంధించి కూడా 2016 సాహిత్యం, విద్య రంగాలకు సంబంధించినటువంటి అందులో ఈయనకి పద్మ విభూషణ్ సంబంధించి కూడా వరించినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా
తెలుగు రంగంలోనే కాదు భారతీయ వివిధ భాషల్లో కూడా మీడియాను నడిపినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందారు. సో అనేక మంది దేశ ప్రధానులతో కావచ్చు, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతో కావచ్చు, వీరందరితో కూడా వారికి ఒక మంచి సన్నిహిత సంబంధాలు, రాజకీయంగా వారు కూడా మంచి చెడు అనేక అంశాలపైన చర్చించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. తెలుగులో రాష్ట్రంలో ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వాలకు సంబంధించినటువంటి గతంలో మనం చూసాం 1983 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సమయంలో కావచ్చు, ఆ తర్వాత కూడా సో ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడంలో కావచ్చు. సో ముఖ్యంగా సారా ఉద్యమ సమయంలో కూడా మద్యపాన నిషేధాన్ని విధించడంలో కూడా అప్పట్లో ఈనాడు సంస్థలు పోషించినటువంటి పాత్ర కూడా గణనీయమైనదని మనం చెప్పొచ్చు. సో అప్పట్లో కూడా దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే దాంట్లో కూడా ప్రముఖ పాత్ర ఈనాడు సంస్థలు వహించాయి. ఈ విధంగా ఒకవైపు మీడియా రంగంలో మీడియాను నడుపుతూ అటు వ్యాపార రంగంలో కూడా తనదైన శైలిలో ముందుకు సాగుతూ సామాజిక అంశాలపైన ప్రజలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఒక బాధ్యతతో పనిచేశారు అనేటువంటి పేరు కూడా రామోజీరావు పొందినటువంటి పరిస్థితి. తర్వాత కక్ష గట్టి కొన్ని కేసులు కొన్ని వేధింపులు పరంపరను కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఎక్కడా మొక్కువని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. ఈ రకంగా మీడియా రంగంలో కూడా ఒక కొత్త పంధాను అవలంబించినటువంటి రామోజీరావు ఇవాళ కన్నుమూయడం అనేది మాత్రం వారి కుటుంబ సభ్యులకే కాదు ఆ సంస్థ కావచ్చు లేదా వారి అభిమానులు కూడా తీవ్రంగా కలించి వేస్తున్నటువంటి